అదే విధంగా పుదుచ్చేరి లీలా డిస్టిలరీస్ వీరికి 196.62 కోట్ల రూపాయల సేకరణ వీరి దగ్గర నుండి జరిగింది. వీరి బ్రాండ్ వచ్చి లీలాస్ బ్రిలియంట్ బ్లెండ్ సూపర్ గ్రెయిన్ విస్కీ. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో పర్ల్ డిస్టిలరీస్, అది అందరికీ సుపరిచితమే, పర్ల్ డిస్టిలరీస్కి 931.32 కోట్ల మేరకు ఆర్డర్లు ఇవ్వటం జరిగింది. అండ్ దీన్ని కూడా ముఖ్యమంత్రి గారి అనుంగులు వారు బలవంతం పెట్టి వారి దగ్గర నుండి లీజ్కి తీసుకున్నారనేటువంటి విషయం. అదేవిధంగా రాడికో ఖైతాన్ అనేటువంటి కంపెనీ 948.64 కోట్ల రూపాయల మేరకు వారి దగ్గర వారికి ఆర్డర్లు ఇవ్వటం జరిగింది. అండ్ వీరు తీసుకున్నటువంటి కంపెనీ రాడికో ఖైతాన్ అన్నవారు లీజ్కి తీసుకున్నటువంటివి సెయింట్ బయో ప్రోడక్ట్స్, పిఎంకే డిస్టిలరీస్, మోహన్ బ్రూవరీస్, వీటిని సబ్లీజ్కి తీసుకోవటం జరిగింది. అదేవిధంగా బీఆర్కే స్పిరిట్స్, ఇది దావులూరు గ్రామంలో ఉన్నటువంటి కంపెనీ. ఈ కంపెనీ నుండి ఈ కంపెనీకి 1,041 కోట్ల రూపాయల మేరకు వీరి దగ్గర నుండి మద్యం సేకరణ జరిగింది. శర్వాణీ ఆలోక్ బ్రూవరీస్, ఇది పెనుగొన్ను గ్రామంలో ఉంది. ఇది ఈ బ్రూవరీజు 426.64 కోట్ల రూపాయల మేరకు వీరికి ఆర్డర్లు ఇవ్వటం జరిగింది. ఇది చంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి దీన్ని నిర్వహిస్తున్నారు, ఈ శర్వాణి ఆలోక్ బ్రూవరీస్ని. అదేవిధంగా సెంటనీ బయో ప్రోడక్ట్స్, దీనికి 393.40 కోట్ల రూపాయల మేరకు వీరికి కూడా ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అంబర్ స్పిరిట్స్, వీరికి 475.99, అంటే దగ్గర 476 కోట్ల రూపాయల మేరకు వీరి దగ్గర నుండి మద్యం సేకరించడం జరిగినటువంటి నేపథ్యం. బీడీహెచ్ అగ్రో వెంచర్స్, వీరు అనపర్తి మండలంలో ఉంది బ్రూవరీస్, వీరికి వచ్చేటప్పటికి 322.78 కోట్ల రూపాయల మేరకు వీరికి ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. అంటే ఇవన్నీ మీ ముందు ఎందుకు ఉంచుతున్నానంటే, మేము అడిగాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏవైతే కంపెనీస్ దగ్గర నుండి మీరు మద్యం సేకరిస్తున్నారో ఆ కంపెనీస్ పేర్లు మీరు బహిర్గతం చేయాలి, ప్రజలకి తెలియజేయాలి అన్న సందర్భంలో ఇప్పటివరకు కూడా నోరు మెదపలేదు. కనుక ఇవాళ మీ ద్వారా ప్రజలకి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ కంపెనీలు మద్యం తయారు చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని గవర్నమెంట్ తెలియజేయకపోయినా బాధ్యతగా మేము మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నటువంటి విషయం. అయితే మేము అనేక ప్రశ్నలను కూడా మేము అప్పుడు లేవనెత్తాం, మేము మీకు వినిపించాం, మీ ప్రెస్ ద్వారా మేము ప్రజలకి వినిపించాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందు మద్యం తయారు చేసిన, మద్యం విక్రయించిన కఠినంగా శిక్షిస్తాం, 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది అని చెప్పి చూపించడం మేము మీకు వినిపించడం జరిగింది. ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం, మేము మీ ముందు పెట్టినటువంటి ఈ కంపెనీల పేర్లున్నాయి, యజమానుల పేర్లున్నాయి, మరి మీరు వీరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? మీరు చెప్పిన మాటే కదా, మీరు ఇచ్చినటువంటి వాగ్దానం వీరందరినీ అరెస్ట్ చేస్తామని. కనుక వీరిని మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అదేవిధంగా దశల వారీగా మేము మద్య నిషేధాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు, కానీ ఒక పక్క మీరు ఈ రకంగా మీ మనుషుల చేత విరివిగా మద్యాన్ని మార్కెట్లోకి తీసుకుని వస్తున్నటువంటి సందర్భంలో ఆ దిశగా మీరు ఏం చర్యలు తీసుకున్నారు అనేటువంటి వివరణ ఇవాళ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. నేను కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 54 ఈ ఆల్కహాలిక్ సిరోసిస్ తోటి ఈ ఎండోక్రైనాలజీ వార్డులో ఉంటే వారిలో 39 మంది ఆల్కహాలిక్ సిరోసిస్ తోటి అక్కడ ఉన్నారు. మరి మీరేమంటారంటే అసలు అబ్బాయి అటువంటి పరిస్థితి లేదు రాష్ట్రంలో అని మీరు చెప్తున్నటువంటి సందర్భంలో డాక్టర్లు చెప్పినటువంటి విషయానికి మీ సమాధానం ఏమిటి? మరి అదేవిధంగా మీరు ఇవాళ మేము ఆ రోజు చెప్పాం రాష్ట్రంలో అతి తక్కువలో కాన్జర్వేటివ్ అనేటువంటి పదాన్ని నేను ఆ రోజు వాడాను,
ఎనభై లక్షల మంది 200 రూపాయలకి రోజుకు 200 రూపాయలకి సరిపడా మద్యాన్ని కనుక సేవిస్తున్నట్లయితే 56,000 కోట్ల రూపాయలు మీకు ఆదాయంగా వస్తున్నట్లయితే మీరు కేవలం చాలా తక్కువగా 20,000 కోట్ల రూపాయలు మాత్రం మీరు ఆదాయంగా చూపించినటువంటి సందర్భంలో అదనంగా ఉన్నటువంటి ఏదైతే లెక్కల్లోకి రాలేదో దానికి మీరు ఏ వివరణ ఇస్తారు ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీరు ఉంది ఇప్పటివరకు దాని మీద మీరు సమాధానం చెప్పలేదు మద్యపాన నిషేధాన్ని నేను అమలుపరుస్తాను మద్యాన్ని 5-star హోటల్స్ వరకు నేను పరిమితం చేస్తాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా అప్పు తెస్తున్నటువంటి సందర్భంలో వారు సంతకం చేసినటువంటి కండిషన్ ఏమిటండి మద్యపాన నిషేధం కానీ అది పాక్షికం కావచ్చు సంపూర్ణం కావచ్చు మద్యపాన నిషేధాన్ని మేము అమలు పరచం మద్యానికి సంబంధించినటువంటి పాలసీలో ఎటువంటి మార్పులు తీసుకురామని చెప్పి ఆనాడు వారు చెప్పారు మరి వాళ్ళ ప్రజలకి వారు ఇచ్చేటువంటి సమాధానం ఏమిటి దీని మీద కూడా ఇప్పటివరకు మేము లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఇవన్నీ కానీ వీటి మీద ఎటువంటి సమాధానం లేదు అదేవిధంగా డిజిటల్ పేమెంట్స్ అనేవి లేవు క్యాష్ అండ్ క్యారీ ఇవాళ మద్యం సంబంధించి జరుగుతున్నది అని చెప్పి నేను చెప్పడం జరిగింది ఇవాళ మద్యం కొట్టుకు వెళ్ళినట్లయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అక్కడ ఉండదు అక్కడికి వెళ్తే ఏమంటున్నారు ఏపీ ఆన్లైన్ అనేటువంటి ఒక ఆన్లైన్ పేమెంట్ సైట్ ఉంది దాని ద్వారా మీరు పే చేయాలి అంటూ వశిష్ట అనేటువంటి ఒక కంపెనీకి దాన్ని మేనేజ్ చేసేటువంటి బాధ్యత అంతా కూడా ఆ కంపెనీకి ఇవాళ ఇచ్చారు కానీ మేము అడుగుతున్నటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఏపీ ఆన్లైన్ పనిచేయటం లేదని చెబుతూ అక్కడ ఫోన్పే గూగుల్ పే ఏముండదు ఇవాళ నేను మొన్న కూడా చెప్పాను సాధారణ బండి మీద బజ్జీలు అమ్ముకున్న వాళ్ళు కూడా ఫోన్పే పెట్టుకుంటున్నారు లేకపోతే రూపే పెట్టుకుంటున్నారు కానీ ఇవన్నీ పెట్టకుండా ఫోన్పే రూపే గూగుల్ పే ఏమీ లేకుండా ఏపీ ఆన్లైన్ కానీ అది పనిచేయదు కనుక డబ్బులు తీసుకుని మేము మీకు మద్యాన్ని ఇస్తాం పనిచేయదు కాబట్టి సో క్యాష్ అండ్ క్యారీ కనుక దీనికి ఏమి సమాధానం చెప్తారు మరి అదేవిధంగా బెల్ట్ షాపులు మేము తీసేస్తామని చెప్పి అన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో విరివిగా బెల్ట్ షాపులు ఉన్నాయని అన్నారు కానీ ఇవాళ నేను మొన్న కూడా చెప్పాను గ్రామీణ ప్రాంతంలో కావచ్చు ఇక్కడ కావచ్చు ఇళ్లల్లో పెట్టి అమ్ముతున్నారు బడ్డి కొట్లో అమ్ముతున్నారు మరి దానికి కూడా ఇంతవరకు సమాధానం చేయదు సో కాకి లెక్కలు అని కొట్టివేయకుండా ఏవైతే ప్రశ్నలు మేము ఇప్పుడు కాదు ఇంతకు ముందు కూడా మేము రేజ్ చేసాము ఈ ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అదేవిధంగా మేము లాస్ట్ టైం కోరినట్లుగా మేము అభ్యర్థించినట్లుగా మీరు ఆ యజమానుల పేరు మీరు బయట పెట్టలేదు కాబట్టి ఇవాళ మేము వచ్చి ఇది బహిర్గతం చేయవలసినటువంటి అవసరం ఏర్పడింది అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారిని కలిసాం మొన్న వారు ఇక్కడికి ఒక కార్యక్రమ పార్టిసిపేషన్ కోసం వచ్చినటువంటి సందర్భంలో వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మొదటిది ఏమిటంటే మేము ఎప్పుడైతే దగ్గర దగ్గర 11,00,000 కోట్ల అప్పు ఆంధ్ర రాష్ట్రంపై ఆంధ్ర ప్రజలపై భారాన్ని మోపింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మేము చెప్పాము దానికి సంబంధించినప్పుడు వారు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు అధికారికంగా రాష్ట్రం తీసుకున్న అప్పులు 4.42 కోట్లు అని చెప్పి వారు పార్లమెంట్లో సమాధానం ఇచ్చారని చెప్పి భారతీయ జనతా పార్టీని వారి మీడియాలో వారు ఏకేయడం జరిగింది మేమేదో తప్పులు చెప్పామని చెప్పి కనుక వారిని నేను అభ్యర్థించాను ఇవాళ ఫొరెన్సిక్ ఆడిటింగ్ చేయమని చెప్పి వారికి చెప్పాను ఎందుకంటే ఏదైతే ఈ కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చారో అప్పులు అదేవిధంగా రాష్ట్ర ఆస్తుల్ని తనఖా పెట్టి తీసుకొచ్చినటువంటి అప్పులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని బహిర్గతం చేయాలి అనేటువంటి ఆలోచనతో వారిని ఒక ఫొరెన్సిక్ ఆడిటింగ్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మద్యం ద్వారా జరుగుతున్నటువంటి అవకతవకలు నేను ఇందాక చెప్పాను చూడండి ఫోర్స్ఫుల్గా తీసుకోవటం డిస్టిలరీజు నాణ్యత లేనటువంటి మద్యం అదేవిధంగా డిజిటల్ పేమెంట్ లేకుండా మద్యం యొక్క విక్రయం వీటన్నిటి మీద కూడా దృష్టి సారిస్తూ మరి దీనికి సంబంధించి ఎస్ఐఎఫ్ఓ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో
దాని ద్వారా అదేవిధంగా ఐటీఈడి ద్వారా కూడా ఏమన్నా వారు చర్య తీసుకోగలరేమో ఒకసారి పరిశీలించమని చెప్పి అభ్యర్థిస్తూ వారికి ఈ రెండు వినతి పత్రాలు కూడా మేము ఇవ్వడం జరిగింది.